కామరెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ షబ్బీర్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రచారానికి దేవునపల్లి గ్రామానికి వచ్చిన దేవునపల్లి గ్రామస్తులు షబ్బీర్ అలీకి ఘనంగా బ్రహ్మరథం పట్టారు. జై కాంగ్రెస్, జై షబ్బీర్ అలీ అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలోని ప్రజలను ఉద్దేశించి షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డి పక్కన ఉన్నా కూడా మన దేవుని గ్రామం అభివృద్ధి జరగలేదని వారు పేర్కొన్నారు. మీ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టలేదని, గంప గోవర్ధన్ మాత్రం 3 అంతస్తుల భవనం కట్టుకున్నాడని పేర్కొన్నారు. 3 ఎకరాల భూమి దేవునపల్లి గ్రామంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని వారు వాపోయారు. అటు కేసీఆర్ ఇక్కడ గొంప గోవర్ధన్ ప్రజలను మోసం చేశారని వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న వాడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వారు మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలో మాత్రమే 4 ఉద్యోగాలు వచ్చాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఊరదొండ సురేష్, చిట్కూర్ గంగారాం, ఎండీ డ్రియల్, లక్ష్మణ్, ఎడ్ల రాజిరెడ్డి తదితరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.